అంబేద్కర్ నూట ముప్పై ఒకటవ జయంతి సందర్భంగా వేములవాడ మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సత్రాజ్పల్లిలోని అయ్యూరుపల్లిలోని అంబేద్కర్ విగ్రహాల వద్ద మరియు తిప్పాపూర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం దగ్గర గల అంబేద్కర్ విగ్రహానికి పాలకవర్గ సభ్యులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్గా పిలువబడిన అంబేద్కర్ న్యాయవాదిగా అధ్యాపకుడిగా ఆర్థికవేత్తగా పనిచేసి దళితుల సామాజిక రాజకీయ హక్కుల గురించి భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం అంటరానితనం కుల నిర్మూలన కోసం అంబేద్కర్ ఎంతగానో కృషి చేశారని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అని వారు నిర్మించిన రాజ్యాంగం వల్లే ప్రజలకు రిజర్వేషన్ల వల్ల హక్కు రావడం జరిగిందని భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిన నాయకుడు అంబేద్కర్ అని వీరి జయంతిని ఘనంగా జరుపుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని వారన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యామ్ రావు అర్బన్ ఎంఆర్ఓ మునీందర్ గౌరవ పాలకవర్గ సభ్యులు మరియు కోఆప్షన్ సభ్యులు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు అంబేద్కర్ సంఘం నాయకులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు